శ్రీ భక్తిహీన శ్రేష్ఠరి నిర్పూజితం ప్రజా దేవి పరిపూర్ణ దర్శకమే అనే అమ్మ
నోటితోటి చెప్పేది వాక్కు సత్యం, కళ్ళతోటి చెప్పేది సత్యం. ఒక ప్రాణిని కాపాడాలి అంటే అబద్ధమాడినా పర్వాలేదు అనేటువంటి ధర్మ బద్ధమైనటువంటి ధర్మము చేత నేను చూడలేదంటాడు. అదే విషయం చూడలేదు అనగానే ఈ రోజు ఏదో నాకు దొరకలేదని చెప్పేసి పాపం ఆ వేటగాడు వెళ్ళిపోతాడు. ఆ వేటగాడు వెళ్ళిపోయిన తర్వాత, ఈ వరాహం వెళ్ళిపోయిన తర్వాత అందరూ వచ్చి చూసేసరికి ఈయన నోటి నుంచి అనర్గళంగా వేద మంత్రాలన్నీ వస్తున్నాయి. ఇక్కడ ఉండేటువంటి సరస్వతి అమ్మవారు కూడా అదే పీఠానికి సంబంధించిన విధంగా ఇక్కడ చేసినటువంటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ, పిల్లలకి అయితే చదువు, పెద్దలకి అయితే వ్యాపారాన్ని, పెళ్ళిలు కానీ అమ్మాయిలకు అయితే కళ్యాణాన్ని, అబ్బాయిలకు కళ్యాణాన్ని, సంతానం లేనివాళ్ళు సంతాన రూపంలో ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారు, మృత్యు దోషాలు పోవడానికి ఈ శివుడు ఇవన్నీ కూడా యొక్క త్రికూట ఆలయంగా ఏర్పరిచి నేటి రోజున ఇక్కడ చేసేటువంటి చండీ అమ్మవారి యొక్క వైభవం చేత, ఆ హోమం యొక్క ప్రభావం చేత పాడి పంటలు సమస్త లోకమంతా సుభిక్షంగా ఉండి సర్వే జనాథ సుఖినోపదంతో అనేటువంటి సందర్భం చేత ఇక్కడ చండీ హోమాన్ని పురస్కరించుకొని స్థానిక సేవా సమితి వాళ్ళు అద్భుతమైనటువంటి రైతులు అమ్మవారిని సేవించుకుంటున్నారు. అటువంటి సేవలో పాల్గొన్న వాళ్ళకు, చూసిన వాళ్ళకు, చేసిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉండే క్షేత్రపాలకుడైన సుబ్రహ్మణ్య స్వామితో పాటు కాళీ లక్ష్మీ సరస్వతి అమ్మవారి రూపంలో ఉండేటువంటి చండీ అమ్మవారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని, రేపటి రోజున 10 గంటలకు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కనుక కళ్యాణం కానటువంటి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణాన్ని వీక్షించి కళ్యాణాక్షతలు శిరస్సుపై వేసుకొని కళ్యాణ కందరం కట్టుకోవలసిందిగా సేవా సమితి పక్షాన అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తూ కళ్యాణ అనంతరం స్వామి ప్రసాదంగా అన్నదానం కూడా ఉంటుంది కనుక అందరూ పాల్గొని స్వామి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుకున్న హరో హరా.